అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది టెట్ ఎగ్జామ్స్ సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే సెషన్ వన్ ఉందో దానికి సంబంధించినటువంటి పేపర్ని మీరు చూస్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది సెషన్ వన్ సంబంధించింది మొదటి ప్రశ్న చూసినట్లయితే షీలా డాష్ బుక్స్ రెగ్యులర్లీ చూడండి ఇక్కడ రీడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే రెగ్యులర్లీ ఎవ్రీ సండే ఎవ్రీడే ఈ విధంగా వస్తుందో సింపుల్ ప్రజెంటేస్లో అదైతే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి రీడ్ అనే దానికి ఎస్ చేర్చామనుకోండి సరిపోతుంది ఇక్కడ షీలా రీడ్స్ ఇక్కడ షీలా కాకుండా దేవుని అనుకోండి రీడే వస్తుంది రీడింగ్ అనేది ఎప్పుడూ రాదండి ఖచ్చితంగా అది ఏం చేస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్ని వెంట పెట్టుకొని వస్తుంది అట్లానే హ్యాస్ తర్వాత ఆ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంటుంది కానీ వి ఫోర్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఎక్సెప్షన్లో కూడా రాదు ఈజ్ రెడ్ అనేది కేవలం యాక్చువల్గా ఇది ప్యాసివాయిస్ సెన్స్లో రావడం అనేది జరుగుతుంది ఇక్కడైతే ఆ విధమైనది లేదు రీడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది షీలా రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది రీడ్స్ ఇఫ్ హి ఆస్క్రి ఐ డాషియం చూడండి ఇది ఇఫ్ క్లాజ్కి సంబంధించింది ఇఫ్ క్లాజ్లో సెకండ్ టైప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అన్నమాట ఇది ఇఫ్ హి ఆస్క్రి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే వుడ్ ప్లస్ వివన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇఫ్ హి మీ ఐ డాషియం ఇలాంటి సందర్భాల్లో వుడ్ ప్లస్ వివన్ డబ్ల్యూఓయూ ఎల్డీ వుడ్ వస్తుంది వుడ్ తర్వాత వన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు జన్ విల్ హెల్ప్ అనేది కాదు ఎందుకంటే వుడ్ ప్లస్ వన్ వస్తుంది వుడ్ హెల్ప్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఇఫ్ ఇఫ్ఈ ఆస్క్ మీ ఐ వుడ్ హెల్ప్ హీమ్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఈ హ్యాడ్ ఆస్క్డ్ మీ అతను నన్ను అడిగి ఉంటే నేను హెల్ప్ చేసి ఉండేవాణ్ణి ఆ విధంగా రాస్తారు హ్యాడ్ అనేది వస్తుండే ఇఫ్ హీ హ్యాడ్ ఆస్ ఈ విధంగా అనమాట హ్యాడ్ ఆస్ అని వస్తే వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అనేది వస్తుంది వుడ్ తర్వాత ఎప్పుడు కూడా వీవన్నీ వస్తుంది వీ టూ రాదు కాబట్టి సెకండ్ని రైట్ ఆన్సర్ అవుతుంది ఆ తర్వాత చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐ అండ్ హీ ఆర్ ట్విన్స్ ఐ అండ్ మై బ్రదర్ టు మాట ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇది మీరు చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అనమాట ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది వేరియస్ వీడియోస్ ద్వారా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వీడియో చాలా కాలం ముందు చేయడం అయితే జరిగింది ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూడండి వీడియో పైన తమ్ ఆన్సర్ కూడా రాయడం జరిగింది టూ త్రీ వన్ అనేసి టూ త్రీ వన్ మీకు ఇక్కడ కనబడుతుందని నేను ఆశిస్తున్నాను టూ త్రీ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే ముందు సెకండ్ ఏదైతే ఉందో ముందు సెకండ్ పర్సన్ రావాలి అంటే యూ రావాలి ఆ తర్వాత థర్డ్ పర్సన్ రావాలి అంటే హీ అలాంటివి హీ షీ ఇట్ ఇవి అనమాట తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలి అంటే ఐ కాబట్టి యు సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి హీ షీ ఇట్ దే అవి ఐ వి ఫస్ట్ పర్సన్ అనేది ఆ ఆర్డర్లో రావాలి ఇక్కడ మనం గమనిద్దాం ఫస్ట్ పర్సనే ముందు పెట్టేశారు కాబట్టి ఇది కాదు ఇది ఫాలో అయింది వన్ త్రీ మనం చెప్పుకున్న టూ త్రీ వన్ ఫార్మాట్లో లేదు కనీసం త్రీ వన్గా ఉండాలి కదా త్రీ వన్గా ఉండాలి లేదు ఐ అండ్ మై బ్రదర్ వెన్ టు మద్రాస్ మై బ్రదర్ ఎవరు ఈజ్ ద థర్డ్ పర్సన్ ఓకే ఎట్లా ఉండాలి మై బ్రదర్ అండ్ ఐ అని ఉండాలి అంటే ఇది కూడా ఎట్లా ఉంది అంటే వన్ త్రీ ఫార్మాట్లో ఉంది అది కూడా కాదు రవి ఇన్వైటెడ్ యూ అండ్ మీ టూ డిన్నర్ ఇది యు ముందు రెండు ఉంది అండ్ మీ వన్ ఉంది టూ వన్ అంటే ఆర్డర్ ఫాలో అవుతుంది చూడండి టూ తర్వాత వన్ ఉంది త్రీ ఎవరు లేరు కాబట్టి టూ వన్ రవి ఇన్వైటెడ్ మీ అండ్ యూ ఇది వచ్చేసింది ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఇప్పుడు ఫాలో అయింది త్రీ అనమాట త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ చూస్ ద కామన్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్ట్రాన్ షార్ట్ పోయం ఇంట్రడక్షన్ బాడీ కంక్లూషన్ ఒక స్పీచ్ రాస్తున్నారు ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది కంక్లూషన్ ఉంటుంది ఒక ఎడిటోరియల్ రాస్తున్నారు ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది కంక్లూషన్ ఉంటుంది కానీ పోయం విషయానికి వచ్చేస్తే స్టాంజ్ ఆ వర్డ్స్ ఉంటాయండి సెకండ్ రైట్ ఆన్సర్ ప్లాట్ సబ్ప్లాట్ రిజల్యూషన్ స్టోరీస్లో స్టోరీస్ ఏదైతే ఉందో వేరియస్ స్టేజెస్లో ఉంటుందన్నమాట ప్రోలాగు మెయిన్ చాప్టర్స్ ఏపిలాగ్ అనేది ఎపిక్ ఏదైతే పెద్ద పెద్ద మహాభారతం రామాయణం ఇవన్నీ ఉండేటప్పుడు ముందు ప్రోలాగ్ ఉంటుంది తర్వాత ఏపిలాగ్ ఉంటుంది కానీ షార్ట్ పోయిమ్స్కి వచ్చేసి స్టాంజాలు పద్యపాదాలు అవి ఉంటాయి అన్నమాట వర్స్ తర్వాత చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్ ద డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉందండి దానికి ఏముంటుంది పంక్చువేషన్ మార్క్ క్వశ్చన్ అంటున్నాడు క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది త్రీ క్వశ్చన్ మార్క్ ఆ తర్వాత చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ డిక్షనరీ డిక్షనరీలో ఆర్డర్లో కనిపించేటటువంటి ఆర్డర్ ఏది ఉంటో అది రాయమంటున్నారు చూడండి ప్రీవియస్ ప్రివెంట్ ప్రెజెంట్ ప్రెషరు ఇక్కడ మనకి ప్రీ 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 కొట్టేద్దాం ప్రీ వరకు కొట్టేద్దాం తర్వాత ప్రీ ఇక్కడ కూడా ప్రీ దా కొట్టేస్తే వి ఉంది ఇక్కడ కూడా వి ఉంది ఇక్కడ ఎస్ ఉంది ఇక్కడ ఎస్ ఉంది ఇప్పుడు చూడండి ఎస్ ముందా వి ముందా ఎస్ అనేది ముందు కాబట్టి ఎస్ ముందు ఉన్న వాటికి వెళ్దాం ఈ ముందా ఎస్ ముందా ఈ ముందు ప్రెజెంట్ సి అనేది ఫస్ట్ ఉండాలి సి అనేది మొదట ఉన్నవి ఏంటి మూడు నాలుగు మొదట ఉన్నాయి ఓకే ప్రెషర్ ఉండాలా తర్వాత ఎందుకని ఎస్సీ ఎస్యు అనే తర్వాత సీడి అంటే సిడీ ఉన్న ఇది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రివెంట్లో ఈ అనేది ఉంది ముందు ఈ వస్తుంది తర్వాత అయి వస్తుంది కాబట్టి బిఏ కాబట్టి త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆ విధంగా మనం చూడాల్సి ఉంటుంది చూడండి మీరు గనక ఎస్జిటికి కనుక ప్రిపేర్ అవుతుంటే మెథడాలజీ అన్ని టోటల్ సిలబస్ అనేది ఈ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అట్లానే మీ గ్రామర్ ఏదైతే ఉందో టోటల్ పోయిట్స్ ఎస్సీ నావలిస్ట్ డ్రమటిస్ట్ అవన్నీ కూడా మీకు చక్కగా ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి దయచేసి గమనించండి డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఐ కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ హెండ్ స్క్రీన్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి సెలెక్ట్ ద ఫాలోయింగ్ లింకర్ దట్ షోస్ టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ నెక్స్ట్ టైము తర్వాత చెప్పేటటువంటి కాన్సిక్వెంట్లీ మోర్ ఓవర్ కాన్వర్స్లీ ఈ టైం ఫ్రేమ్ని చూపించవు ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్టు ఈ వీటికి సంబంధించింది నెక్స్ట్ అనేది టైం ఫ్రేమ్కి సంబంధించింది కాబట్టి ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది సింపుల్ సెంటెన్స్ చూడమన్నారు ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ ఐ ఎ రెడ్ డ్రెస్ ఫర్ హర్ సింపుల్ ఏముంది ఇందులో ఏమైనా సబార్డినేట్ కంజక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఇది సింపుల్ అండి ఆఫ్టర్ డ్రైవెన్ ఇక్కడ చూడండి సబార్డినేట్ కంజక్షన్ ఉంది ఇక్కడ చూడండి కోఆర్డినేట్ కంజక్షన్ ఉంది ఇక్కడ చూడండి సబార్డినేట్ కంజంక్షన్ ఉంది సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉన్నటువంటి రెండు నాలుగు కాంప్లెక్స్ సెంటెన్స్లు అయితే కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగినటువంటి ఎండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ అయింది సింపుల్ సెంటెన్స్ వన్ ఎందుకని ఇక్కడ ఎటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్స్ లేవు ఓకే ఎటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్ అనేవి లేవు కాబట్టి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆ తర్వాత సెవెరల్ చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ద పార్క్ ఇందులో యాడ్జెక్టివ్ని ని చూడమన్నారు యాడ్జెక్టివ్ అంటే గుణాన్ని తెలుపుతుంది అయితే ఇక్కడ నోని గురించి ఏదైతే తెలుపుతుందో అది యాడ్జెక్టివ్ అవుతుంది నోని మాడిఫై చేయడం కానీ దాని గురించి ఎక్కువ చేసి చెప్పడం కానీ అవన్నీ కూడా యాడ్జెక్టివ్ కిందకి వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం పార్క్ అనేది నౌను దా డిటర్మైనర్ కిందకి వస్తుంది ఇన్ ప్రిపోజిషను ప్లేడ్ వెర్బు చిల్డ్రన్ నౌను నౌన్ గురించి చెబుతున్న ఏకైక ఉన్నది సెవరల్ సెవరల్ ఈజ్ ద యాడ్జెక్టివ్ ఇయర్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ షీ స్టడింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద సెండేసెబో హెల్పింగ్ వెర్బ్లు ఏమున్నాయి యామ్ ఈస్ ఆర్ వాజ్ వర్ అని అనమాట ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది మరి స్టడింగ్ మెయిన్ వెర్బ్ అవుతుంది హర్ ఎగ్జామ్ ఓకే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది హర్ అనేది హర్ ఎగ్జామ్స్ సారీ పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఎగ్జామ్స్ అనేవి నో నో హర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఫర్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఈజ్ చూస్ ద ఫ్రేజర్ వెబ్ దట్ మీన్స్ టు యాంటిసిపేట్ ఆర్ బీ ఎక్సైటెడ్ అబౌట్ లుక్అవుట్ అంటే జాగ్రత్త అని అర్థం మీరు ట్రైన్లో వెళ్తున్నారు బయట ఏ లుక్అవుట్ బస్సులో వెళ్తున్నారు బయట ఏ లుక్అవుట్ అంటే జాగ్రత్త లుక్ ఫార్వర్డ్ అంటే ఎదురు చూడడం అండి బాగా ఎదురు చూడ్డం ఒక బర్త్డే పార్టీ ఉంది ఒక ఫంక్షన్ ఉంది ఎదురు చూస్తాం ఒక సినిమాకి వెళ్ళాలి ఎదురు చూస్తాం లుక్ ఫార్వర్డ్ టూ అంటారు ఎక్సైటింగ్గా నుంచి రెడీ అవుతూ ఉంటారు టర్న్ ఇంటూ అంటే మారడం రన్ ఇంటూ అంటే ఓ దానిలోకి వెళ్ళడం అన్నమాట అండ్ లుక్ ఫార్వర్డ్ టూ అనేది మెయిన్ అండి ఆదుర్దాగా వెయిట్ చేయడం రన్ ఇంటూ అంటే ఢీ కొట్టడం ఒకదాని వేగంగా వెళ్ళిపోవడం పరిగెత్తుకుంటా ఒకదాన్ని దాన్ని తగిలిపో తగలడం రన్ ఇంటూ అవుతుంది తర్వాత చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫీచర్ కానిది ఏంటి దే టిపికలీ బిగిన్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఎస్ వాట్ వేర్ వెన్ వై ఇట్లా స్టార్ట్ అవుతాయి కరెక్టే ఇది కరెక్టే దే యూజువలీ ఆస్క్ క్వశ్చన్స్ ఇంట్రాగేటివ్ ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు దే ఎండ్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇది తప్పు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది దేసిక్ ఇన్ఫర్మేషన్ ఎస్ క్వశ్చన్స్ అడిగేది ఇన్ఫర్మేషన్ కోసమే కాబట్టి ఇది తప్పనమాట ఎక్స్ప్లెనేషన్ మార్క్ కాదు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ తర్వాత ఈ రిమార్క్ టూ అండ్ టూ మేక్స్ ఫోర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ స్పీచ్ లాగా అనిపిస్తుంది అయితే ఇందులో ఏంటంటే నిత్య సత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని యాజ్ టీస్గా ఉంచేస్తాం టెన్స్ మార్పు అనేది వాటిలో ఏమాత్రం జరగదు టూ అండ్ టూ మేక్స్ ఫోర్ అంటే ఆ విధంగానే ఈ రిమార్క్ దట్ టూ అండ్ టూ మేక్స్ ఫోర్ అంతే ఇక్కడ మేడ్ ఫోరు మేక్ ఫోరు ఓకే తర్వాత సజెస్టెడ్ కాదు సజెస్టెడ్ అనేది తప్పు సజెస్ట్ కాదు అది రెండు రెండు నాలుగే అవ్వాలండి నో అట్లా ఏం ఉండదు ఈ రిమార్క్ దట్ టూ అండ్ టూ మేక్స్ ఫోర్ యాజ్ ఇట్ ఈజ్గా అదే వస్తుంది రిమార్క్ వ్యాఖ్యానించాడు ఇంకా అంత మించి ఏం లేదు అన్ని రిమార్క్లే సజెస్టెడ్ కాదు ఓకే కాబట్టి ఈ రిమార్క్ ద టూ అండ్ టూ మేక్స్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ డాష్ బీన్స్ హోల్డ్ సిన్స్ ద మార్నింగ్ పొద్దున్న నుంచి నలభై పర్సెంట్ మిల్క్ అనేది అమ్ముడుపోయింది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ హ్యాస్ బీన్ సోల్డ్ అని సింగులరే వస్తుంది నాట్ నాట్లూరల్ సింగ్లర్ వస్తుంది అనమాట హ్యాస్ బీన్ సోల్డ్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్ వన్ వాట్ సబ్స్టిట్యూట్ అడిగారు ఇది చూడండి జనరల్గా మనకి ఏవైతే ఐడియా ఉందో క్రికెట్ చూస్తుంటారు డ్రా అవుతుంది డ్రా అయిందంటే అర్థమైంది ఎవరు గెలవరు ఈ కామన్ ఇలాంటివి కామన్ సెన్స్ ఉన్నాయి కూడా ఎగ్జామ్లో అడుగుతారు ఓకే అబాండండ్ అంటే వర్షం పడింది ఆగిపోయింది ఓకే అది అబాండన్ ఇక పూర్తిగా ఇది అయిపోయింది పోస్ట్ బాల్ పోస్ట్ పోన్ అంటే తర్వాత రోజుకో రెండు రోజులకో ఇచ్చేసాను ఇట్ అంటే ఇప్పుడు వర్కింగ్లో లేదనేసి డ్రా అయిన పక్షంలో వన్ వన్గా ఉంటారని ఎవరు గెలవరు ఎవరు ఓడిపోరు ఎబాండ్ అంటే పూర్తిగా విడిచిపెట్టేసాను చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెన్స్ స్పెల్లింగ్ వచ్చేసి ఎస్ఐజీ ఎన్ఐ ఎఫ్ఐ సిఎన్సిఈ అని సిగ్నిఫికెన్స్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా ఉన్నది ఈ సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఈ తప్పు ఇక్కడ ఐ లేదు ఇక్కడ ఈ పెట్టారు కాబట్టి ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటా మనం పేపర్లో మనం పెన్సిల్ తీసుకెళ్ళి ఎలిమినేట్ చేసుకుంటా యాక్చువల్గా స్క్రీన్ మీద కాబట్టి మనం ఎలిమినేషన్ అనేది చూసుకుంటా జాగ్రత్తగా ఓ రఫ్ పేపర్ పెట్టుకోవడం ఆ పెట్టేసుకొని మనం ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది

సినానిమ్ అన్నారు కాబట్టి అప్రోచ్ అనేది కరెక్ట్ అవుతుంది హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షల్ బీ వెన్ వీ బోత్ హ్యావ్ బ్రాట్ వర్క్ ఆన్ రిలేటివ్లీ ఏ విక్టోరియస్ కంక్లూషన్ యాంటనీ అంటే వ్యతిరేక పదం దేనికి విక్టోరియస్కి సక్సెస్ఫుల్ ట్రైమ్ అండ్ జూబిలెంట్ ఈ మూడు కూడా ఒకటే సక్సెస్ఫుల్ అంటే గెలవడం సక్సెస్ సాధించడం విజయవంతం అవ్వడం టైమ్ ఫంట్ అంటే విజయవంతం అవడం జూబిల్ అంటే చాలా ఆనందంగా ఉండడం ఆనందం అనేది విక్టరీ వల్ల జనరల్ కాబట్టి ఈ మూడు ఒకే దానికి సంబంధించిన యాంటనిమ్ వ్యతిరేక పదం విక్టోరియాస్కి వచ్చేసి డిఫీటెడ్ త్రీ రైట్ ఆన్సర్ డిఫీటెడ్ అంటే ఓడించడం ఓడిపోవడం ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఒకే సినిమాని వంద సార్లు చూడడం డెప్త్ రీడింగ్ అనమాట ఒకే సినిమాని వంద సార్లు ఎవరు చూడ చూస్తారంటే డైరెక్టర్ చూస్తాడు వంద సినిమాలని ఒకళ్ళే ఎవరు చూస్తారంటే ప్రేక్షకుడు చూస్తాడు టెక్స్ట్ బుక్ని వంద సార్లు ఎవరు చదువుతాడంటే జాబ్ కొట్టాలనేవాడు చూస్తా చదువుతాడు వంద పుస్తకాలని ఒకేసారి చూడడం భయంతో ఏదొచ్చింది ఏమని తెలియ చూస్తాడు ఓకే ఇంటెత్ రీడింగ్ అనమాట ఇంటెన్సివ్ రీడింగ్ ఇన్విజిబుల్ రీడింగ్ కాదు ఇన్విజిబుల్ రీడింగ్ అంటే కనబడకుండా చదవడం తప్పు ఇంట్రడక్టరీ రీడింగ్ ఇంట్రడ్యూస్ చేస్తూ రేడం ఇన్ టైమ్ రీడింగ్ అంటే టైం లోపల చదవడం ఇవన్నీ కాదు ఇన్ డెప్త్ రీడింగ్ అనమాట తర్వాత ఐడెంటిఫై స్ట్రక్చరల్ వర్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూడండి స్ట్రక్చరల్ వర్డ్ అంటే ఏంటంటే అస్థి పంజర్వాడి స్ట్రక్చరల్ కంటెంట్ వర్డ్ స్ట్రక్చరల్ వర్డ్ అని రెండు రకాలు ఉంటాయి కంటెంట్ వర్డ్ అంటే ఇప్పుడు అందరికీ అష్టపంజరాలు ఒకే రకంగా ఉంటాయి అదే పెద్ద ఏమి ఎవరు ఒక అష్టపంజరం చూసి ఇది ఫలానాది కదా అని చెప్తాం అరే వీడి పేరు ఇదే అని చెప్తాం చెప్పలేం అష్టపంజరాలు ఒకేలాగా ఉంటాయి కానీ ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని బట్టి అరే ఫలానా ఎక్స్ కదా ఫలానా వై కదా ఫలానా జెడ్ కదా ఫలానా ఏ కదా అంటాం కంటెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే అస్థిపంజరం ఎలాంటిదంటే ఆ అష్టపంజరం లాంటిది ఇది దానికి కంటెంట్ వర్డ్స్ ట్రై టైనీ బుక్ అనేది కంటెంట్ వర్డ్స్ ఆఫ్ అనేది స్ట్రక్చరల్ వర్డ్ సప్లిమెంటరీ రీడర్స్ ఆర్ మెంట్ ఫర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం సప్లిమెంటరీ రీడర్స్ పెడతారు ఇంటెన్సివ్ రీడింగ్ కోసం టెక్స్ట్ బుక్ పెట్టడం అయితే జరుగుతుంది ఎక్స్పెన్సివ్ రీడింగ్ అంటే చాలా ఖరీదైనటువంటి చదువు ఎక్స్పర్టైజ్ రీడింగ్ అంటే ఎక్స్పర్ట్కి సంబంధించిన చదువు ఎక్స్పర్టైజ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట సప్లిమెంటరీ రీడర్స్ అనేవి పెట్టేది ఏ టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్ టెక్స్ట్ బుక్తో పాటు ఏది సప్లిమెంట్ అవ్వాలి అంటే ఏది ప్లస్ అయి ఉండాలి టెక్స్ట్ బుక్ ప్లస్ ఏం కావాలి టీచర్స్ హాబీస్ కాదు టీచర్ల అలవాటుతో పని ఏముంది కొంతమందికి తాగుడు ఉంటుంది కొంతమందికి దోపానం ఉంటుంది వాడితో అనవసరం టీచర్స్ ఇన్స్ట్రక్షన్ టీచర్ చెప్పే చదువు ఇది కావాలి స్టూడెంట్స్ ఆఫీస్ కూడా అంతే చాలా రకరకాల వాటితో పని లేదు రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ దట్ ఈజ్ ఆల్సో నాట్ కన్సిడర్డ్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి తర్వాత ద మూన్ మూన్ లిట్ ప్యాత్ వుడ్ తు ద సైలెంట్ ఫారెస్ట్ క్యాసింగ్ ఈ షాడోస్ ఆన్ విస్ప్రింగ్ ట్రీస్ ఈ మూన్ లైట్ ఏదైతే ఉందో పౌర్ణమి అయి ఉండొచ్చు ఆ అడవిలో చాలా భయంకరంగా పడుతుంది అనేసి ఆ వెలుతురు ఏదైతే ఉందో ఏ లోన్ అవుల్ హూటేడ్ ఇక అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ల గూబ పెద్దగా శబ్దం చేసిందంట మౌన్ఫుల్లీ ఇన్ డిస్టెన్స్ చాలా దూరాన్న అది వేసిన శబ్దం ఎట్లా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది భయం వేస్తుంది యాడింగ్ టు ద నోక్టనల్ సింఫనీ ఆఫ్ నేచర్ రాత్రిపూట ఓ సంగీతం ఉంటుందండి రాత్రికి ఒక సంగీతం ఉంటుంది హీచురాళ్ళ శబ్దాలు ఉంటాయి అసలు కొన్ని చోట్లయితే ఏం ఏ శబ్దం ఉండదు దానికి యాడ్ అంట ఇప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ద సన్ ఎల్యూమినేటెడ్ ద ఫారెస్ట్ క్రియేటింగ్ బ్రైట్ అండ్ చీర్ఫుల్ షాడోస్ ఇక్కడ ఈరి అంటున్నాడు ఈరి అంటే భయంకరమైన ఇక్కడేమో ఆనందకరమైన అంటున్నాడు పొంతన కుదరట్ల ద ప్యాత్ వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ ఫిల్డ్ విత్ హైకర్స్ ఎంజాయింగ్ ద మూ లైట్ హైకర్స్ అంటే ఇక్కడ జనాలు ఉన్నట్టు చెప్తున్నాడు కొండలు ఎక్కేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరు ఉన్నట్టు చెప్తున్నాడు కానీ ఇక్కడేమో లేదు అవున్స్ ఊటింగ్ బ్రోక్ ద సైలెన్స్ ఆఫ్ డే టైమ్ ఫారెస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే డే టైమ్ అంటున్నాడు నైట్ టైం రా మొర్రో అని ఇక్కడ అంటుంటే డే టైమ్ అంటున్నాడు ద మూన్ లైట్ క్యాష్ ఈజీ షాడోస్ అండ్ ట్రీస్ అలాంగ్ ద ప్యాత్ ఇది కరెక్ట్ మూన్ లైట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది చాలా భయంకరమైన నీడలను ఏర్పాటు చేస్తుంది చెట్లు ఉన్నాయి ఈ చెట్లు యొక్క నీడలు అనేవి పడుతున్నాయి అవి చూసేవాడికి ఏం ఏం కదుగుతుందో ఏందో కూడా తెలియదు అనమాట ఆ విధంగా పడుతుంది ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆ తర్వాత చూసినట్లయితే సేమ్ ద ఫారెస్ట్ వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ నోక్టర్నల్ ఫీచర్స్ గుడ్ల అని చెప్తున్నాడుగా డివైడ్ ఆఫ్ ఇది ఈ పదం ఈ ఫ్రేజ్ అనేది బాగా వాడుతున్నారు డివైడ్ ఆఫ్ ఏ ఏం లేవు అని చెప్తాను కానీ ఉన్నాయి కదా గుడ్ల బందిగా ద మూన్ వాజ్ అబ్స్క్యూర్డ్ బై క్లౌడ్స్ లీవింగ్ ద ఫారెస్ట్ ఇన్ డార్క్నెస్ కాదు ఆ పున్ పౌన్ పున్నమి వెన్నెలు ఏదైతే ఉందో అది పడుతుంది పడట్లేదు మేఘ లాబం అంటాను కాదు

అక్కడ ఏమవుతుంది యాడింగ్ టు నోక్టనల్ సింఫనీ అంటున్నాడు కాబట్టి యాడెడ్ టు ద సెరెన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ గుడ్లగో ఏదైతే అరిసిందో గట్టిగా అది ప్రశాంతంగా ఉన్న అడవిని ఏం చేస్తుంది యాడ్ చేసింది ఒకలాంటి గెలిబిల్ని క్రియేట్ చేసింది ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఈజ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ త్రూ కమాండ్స్ పిల్లలకి ఈ ఏదైతే ఉందో ఇది నేర్పిస్తారండి ఏంటంటే దీన్ని టీపీఆర్ అంటారు టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అంటారు దీని ద్వారా ఏంటంటే లిఫ్ట్ ద బుక్ ఓపెన్ ద బుక్ క్లోజ్ ద బుక్ తర్వాత టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా బ్రింగ్ ద టాయ్ టేక్ ద టాయ్ ఈ విధంగా కమాండ్స్ ఇస్తారు దీంట్లో ఏందంటే పిల్లవాడిని అసలు ఖాళీగా కూర్చొని అటు తిప్పి ఇటు తిప్పి పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఉండాలి క్లోజ్ ద విండో ఓపెన్ ద డోర్ ప్రతిదీ కూడా వాళ్ళకి చలన కౌశలాలకు సంబంధించి లింక్ అయి ఉంటుంది దీన్నే టీపీఆర్ అంటారనమాట నెక్స్ట్ వచ్చేసి సమ్ వర్డ్స్ బికమ్ ప్రామినెంట్ ఇన్ ఏ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ టెస్ట్ బట్ అవుట్ సైడ్ ద టెక్స్ట్ దే ఆర్ నాట్ కన్సిడర్ ఇంపార్ట్ సచ్ వర్డ్స్ ఆర్ కాల్ చూడండి ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం కొన్ని పదాలు ఉంటాయి చదువుతూ ఉంటాం అండ్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అందులో రకరకాల జార్గన్ ఉంటుంది అది బయట మనకి ఏమాత్రం ఉపయోగపడవు అలాంటి వాటిని అడ్హ్యాక్ వొకాబులరీ అంటారు యాక్టివ్ వొకాబులరీ మీకు ఎక్కడైనా పనికి వచ్చింది ఈ అడ్హ్యాక్ వొకాబులరీ అనేది కేవలం దాని వరకే పరిమితం అది ఎప్పుడు జరుగుతుంది జార్గన్ కంప్లీట్గా మీరు ఒక టెక్నికల్ ఇది చదువుతున్నారు అనుకోండి దానికి సంబంధించిన అడ్ హాక్ ఒకాబులరీ ఉంటుందన్నమాట తాత్కాలికం బయట ఎక్కడ ఉపయోగపడవు కేవలం ఆ స్ట్రీమ్ చదివే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి ఇట్ రెయిన్ డాష్ ద డే ఇన్ టూ అప్ అండ్ థ్రూఅవుట్ ఫ్రమ్ ద అబౌవ్ ఈ ట్రైన్డ్ ఫ్రమ్ ద ఎబౌ డే ఎప్పుడు అనేది పైనుంచే పడుతుందండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే రోజంతా పడుతుందండి ఈ ట్రైన్ థ్రూఅవుట్ ద డే రోజంతా కురుస్తూనే ఉంది సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ మెయిన్ క్లాస్ మెయిన్ క్లాస్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేయమంటున్నారు బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ చూడండి బికాజ్ అనేది ఉంది ఇది వచ్చేసి సబార్డినేట్ కంజెక్షన్ అనేది కలిగి ఉంది మెయిన్ క్లాజ్ అనేది కాదు ఆల్దో ఉంది ఇది సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉంది హీ ఎడ్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ఇక్కడ కూడా మనకేముంది సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఉంది వాకింగ్ అలాంగ్ ద బీచ్ ద సీగల్స్ గూరింగ్ ఓవర్ హెడ్ ఇక్కడ ఏంటి ఎక్కడైతే అసలు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మెయిన్ క్లాజ్ ఉన్నది ఇది సబార్డినేట్ క్లాజ్లండి ఎందుకని సబార్డినేట్ కంజంక్షన్ ఇది సబార్డినేట్ క్లాజ్ అండి ఎందుకని ఈ సబార్డినేట్ కజంక్షన్ ఉన్న తర్వాత ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే సబార్డినేట్ క్లాస్ అండి ఇది సబార్డినేట్ క్లాజ్ ఇది సబార్డినేట్ క్లాసే ఇది సబార్డినేట్ క్లాసే మెయిన్ క్లాస్ హి ఏట్ డిన్నర్ మూడు రైట్ ఆన్సర్ ఇక్కడ ఎందుకు లేదంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అసలు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మెయిన్ వెర్బ్ వాకింగ్ ఎలాంగ్ ద మిచ్ సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంది అండ్ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు ఇది మెయిన్ క్లాస్ అవ్వదు ఇక్కడ ఉన్న హియేడ్ డిన్నర్ అనేది మెయిన్ క్లాస్ అయితే అవుతుంది మెయిన్ క్లాస్ ఒకటే అడిగారు కాబట్టి ఇది ద మోడల్ వెర్బ్ కుడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ కుడ్ అనేది దేనికి వాడతారంటే పాస్టెబిలిటీ ఇవి వాడతారు కమాండ్కి వాడరు కమాండ్కి వాడరు అనమాట ఇన్స్ట్రక్షన్కి నో ఆబ్లిగేషన్కి కూడా వాడరు కాబట్టి ఈ కుడ్ అనేది ఈ కుడ్ డ్రైవర్ కార్ అంటే ఒకప్పుడు అతని కారు నడిపే సామర్థ్యం ఉంది ఇప్పుడు లేదు బహుశా యాక్సిడెంట్ అయి సంథింగ్ ఇది అవై ఉండొచ్చు నెక్స్ట్ నైంటీ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ చూడమన్నా ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ టు రీప్లేస్ నౌన్స్ అండ్ చాలా తప్పు నౌన్స్ని అసలు ఏమీ రీప్లేస్ చేయలేవు ఏ అండ్ ఆనా డిఫినెట్ ఆర్టికల్స్ ఇన్డెఫినిట్ ఆర్టికల్స్ అని దా అనేది మాత్రమే డిఫినెట్ ఆర్టికల్ ఆర్టికల్స్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్ ఓకే ఎస్ అంతే కదా స్పెసిఫిక్గా జనరల్ అనేది మనకు తెలియజేస్తే ఆర్టికల్ అనేది అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ విధంగా అనమాట నౌన్ గురించి నోన్ ఈజ్ బీయింగ్ రిఫర్డ్ స్పెసిఫిక్గా అనగనగా ఒక రాజు స్పెసిఫిక్ ఆ రాజు జనరల్గా ఏంటంటే ఆ రాజు అనేది కూడా మనకి ఏంటంటే ఆ రా ముందు చెప్పబడినటువంటి ఆ స్పెసిఫిక్ రాజు అయితే అతని గురించి అనేసి కాబట్టి మూడు అనేది రైట్ ఆన్సరు ఆప్షనల్ కాదు ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ ఆప్షనల్ కాదు కంపల్సరీ మీరు ఎక్కడైనా తెలుగులో కానీ ఒక అనేది వాడుతూ ఉంటారు ఆ రాజు అనేది ముందు చెప్పబడిన వాటి గురించి మనం మళ్ళీ చెప్తూ ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఆర్టికల్స్ ఆప్షనల్ కాదు కాబట్టి ఇదండి టోటల్గా మీరు గనక డిఎస్సి గనక ప్రిపేర్ అవుతుంటే ఎస్జిటి గురించి నుంచి ప్రిపేర్ అవుతుంటే పీసీవి ఇంగ్లీష్ ఎస్జిటి డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది టోటల్ సిలబస్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్